గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమములో భాగంగా మేడికొండూరు మండలంలోని పేరేచెర్ల గ్రామములో తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా పాల్గొనగా పేరేచెర్ల గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మండల నాయకులు మండల ఎంపీపీ మన్నవ స్వప్న మేడికొండూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు తాళ్ళూరి వంశీకృష్ణ పేరేచెర్ల గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు షేక్ సుభాని వార్డు మెంబర్లు నూర్జహాన్ అబ్దుల్ గనీ దర్గా మబ్బులు షేక్ హసన్ మరియు ఇతర నాయకులు ఈ కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీదేవికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీదేవి పేరేచెర్లలో గడప గడపకు తిరుగుతూ కుల మతాలకు అతీతంగా జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు గూర్చి ప్రతి ఒక్కరికి కుటుంబం వారితో కలిసి వారికి సంక్షేమ ఫలాలు ఏమేమి అందాయి అని వారికి వివరిస్తూ ప్రజలలో ఒకరిగా మమేకమై అయ్యారు. ప్రజా సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికే ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అని ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి ఎంతో కొంత లబ్ధి చేకూరిందని విద్య వైద్యము నాడు నేడులో పాఠశాలలు విద్యాబోధన ఇలా ప్రజలకు ఉపయోగమైన ప్రతి కార్యక్రమాన్ని పథకాల రూపేణా ప్రజలకు అందించారని గ్రామాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తక్షణ పరిష్కారం కోసమే ఈ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల ముందుకు వచ్చామని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. పేరేచెర్లలో ప్రతి గడపను తడుతూ వారికి అందిన పథకాలు వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అందరితో సంతోషంగా మసులుకుంటూ గురువారం సాయంత్రం పేరేచెర్లలోని సచివాలయం 2 ఏరియాలో ఎమ్మెల్యే శ్రీదేవి సుడిగాలి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ప్రజల స్పందన ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటన మీరే చూడండి. ఆమె రావాలని మేమందరం కోరుకుంటున్నామండి. అట్లాగే రావాలి జగన్, కావాలి జగన్. ఈసారి కూడా తప్పకుండా జగన్ గారు వస్తారు. రైతులు కూడా మంచి మెసేజ్ ఉంది. అలాగే మనకి ఇల్లు లేని వాళ్ళకు కూడా చరిత్రలో ఎలాంటి ఘనత సాధించిన ఒక్క జగన్ గారికే చెందిద్దండి. ఒక పేరేచెర్లలో 400 ఇళ్ళు పంపిణీ చేశారు.